ఏమేమి నా గిలిగిలి పెట్ట, నువ్వు నాకు చక్కలి గిలి పెట్ట, నా మానాన నేనుంటే ఎట్ట చేస్తా? చాలా చేస్తా, చుంపుతా జాకెట్టు, తింపుతా లంగా, పీకుతా బయట, చిచ్చేస్తా ఆడపిల్లను అన్యాయం చేస్తావరా? ఆగు ఆగు, స్టాప్. ఎవరు ఎవరు నువ్వు? నేను నిన్న అన్యాయం చేయడం ఏమిటి? అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి. ఎవరయ్యా నువ్వు? మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలెవరు ఉతికేస్తున్నా? అదేమిటమ్మా, నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసోగా? అవుననుకోండి, ఈయనకి ఇదో సరదా. పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, మీద పడితే అరవాలి, అప్పుడప్పుడు కరవాలి, ఇల్లంతా దొరకకుండా దొరలాలి, అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు. కరెక్ట్. దీనినే మా తొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు, మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు. ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో ఉతకా. అది సరే, దుర్గమ్మ గారు ఇల్లిదేనా? అవును. కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు. డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనేటరు బాబు? ఏది ముట్టుకొని నీ జేబు బలవంతరా? అరే గుడి నుంచి అమ్మ వచ్చేసినట్టుంది, రావే రావే, జుమ్ 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 జుమ్, ముడుచుకుంది అక్కు. ఏమిట్రా బలవంతు, ఏం చేస్తున్నావు? ఎవరి అబ్బాయి? కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి. ఇదిగోనమ్మా 1000 రూపాయలు, ఇక నేను వెళ్తాను. అన్నపూర్ణమ్మ గారికి ఏమన్నా చెప్పాలా? నా బొంద, ఇలా 100 పంపితే కుదరదు, ఈసారి 2000 పంపించమన్నాను చెప్పు. అలాగేనమ్మా, చాలా గొప్ప కొడుకుని కన్నావు. ఏం చేసావురా? దూరం దూరం దూరం, లెక్క పెట్టుకుండా డబ్బు తీసుకుంటావేమిటి నా వెర్రి తల్లి? పొయ్యి మీద పలగిని పిల్లి వేసినట్టుంది. పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి, బల్లిలా ఖర్చుకుందాం రావేనా బుల్లి. హలో భూపతి. ఏమిటి ఫ్రెండ్, పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు? ఊడిపడ్డం కాదు, బోర్ల పడ్డం కాదు, పని మీద మా మామ ఇంటికి వచ్చాను, పనిలో పన్నీను చూసిపోదామని వచ్చా. పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు. కొట్టండి రా, మందు కొట్టండి. నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా. మా సిస్టర్ మంగళాదేవి, వారికి సంగీతం అంటే బాగా ఇష్టం. మంగళ, ఇంకే వాయిద్యమైనా వాయించగలవా? ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను. వాయిద్యాలు దొరకలే గానీ నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను. చూడు, నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం. వస్తున్నా ఫ్రెండ్. అమ్మా, కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు. దారిలో పడింది. ఏమిటి, సంగీత సాధన చేసుకుంటుంటే? ఆ సంగీత సాధన ఏదో తోటలో ఉన్నా నీకిష్టం సో చేసుకుందామని. మంగళ, నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్ని వినలా ఉన్నా. నిన్ను చూస్తుంటే వాళ్ళు తెలిసిన తబలలా ఉన్నావు. ఓ, కచేరీ వినలేదమ్మా? మంగళ, నేను పట్టుకోపోతే నువ్వు పారిపోవు. నేను కోకలాగితే నువ్వు కేక పెట్టాలి, అప్పుడే నాకు హుషారు వస్తుంది. నిజంగా, మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులు కలిసాయి. నా పద్ధతి కూడా అదే. ఏమిటి నువ్వు అనేది? నేను చొక్కా చించబోతాను, నువ్వు గింజుకోవాలి. నేను పంచలాగు పోతాను, నువ్వు కేక పెట్టాలి. నేను పట్టుకోబోతాను, నువ్వు పరిగెత్తు. సరిగా 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 సరిగమ్మా. దొరికిపోయాడు దొరికిపోయాడు దొరికిపోయాడు. జీతమే కొట్టిన జమీందార్, నీ కూతురు పనిసరి పనిసరి. బలవంతో నన్ను మోసం చేయవు కదా? ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు, నమ్మకపోతేనే. బలవంతో నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే? నా చెమ్మ చెక్క. అది కాదు బలవంతో, మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వాంతులకు తల్లి ఇవ్వటానికి లింక్ పెట్టుకోక. నిన్న నాకు అయ్యాయి 4 వాంతులు, అంత మాత్రాన తల్లి నవ్వుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై 4 పెసరట్టు తిన్నాను, అంతే కడుపులో గులాం గులాం అయిపోయింది. అటువంటిది ఏమి మనసులో పెట్టుకోవద్దు. చూడు మంగళ, ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు ముడుముళ్ళు వేస్తాను, అంతవరకు దిగులు పడకు. అయ్యా, ఇక్కడ ముడుముళ్ళు అంటున్నారు, మరి అక్కడ ఆమెకు? శంకర శాస్త్రి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో. రంగా, ఎంతసేపు అయిందో నువ్వు వచ్చి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో. నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు రంగా నోర్మని. నీ పాపం పండే రోజు వచ్చిందిరా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నీ బ్రతుకుని 10 మందిలోనూ పెడతాను.
పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పన్నుకు ఏం తీర్పు చెబుతారో, ఏ శిక్ష విధిస్తారో చూస్తాను.